ట్రిబుల్ సిక్స్ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పడలో ఏర్పాటు చేసిన మత్యకర సోదరుల సమావేశానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేళ్ల మనోహర్ ముఖ్యాతిథిగా విచ్చేశారు. పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ మకినిడు శేషుకుమారి మరియు స్థానిక జనసేన నాయకులు, కమిటీ సభ్యులు, జనసైనికులు ఘనస్వాగతం పలికారు. ఇటీవల విద్యుద్ఘతానికి గురై మృతి చెందిన ఇసుకపల్లి గ్రామానికి చెందిన బత్తుల సుబ్బారావు పార్టీ క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి కార్యకర్తల కోసం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ బీమా ఇన్సూరెన్స్ 5 లక్షల చెక్కును నాదేళ్ల స్వయంగా అందజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అని ధైర్యం చెప్పారు. అనంతరం మత్స్యకారుల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మత్స్యకార నాయకులు స్థానిక మత్స్యకారుల ద్వారా వారి సమస్యలను తెలుసుకుని మత్స్యకార సోదరులకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని, ఇప్పుడు చెప్పిన మత్స్యకారుల సమస్యలన్నిటినీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతామని, త్వరలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యలు పరిష్కారమయ్యే దిశగా జనసేన అడుగులు వేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పిఠాపురం ఇన్ఛార్జ్ మకినిడు శేషుకుమారి, పంతం ననాజీ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన మాటలు ఈ రోజు ప్రభుత్వంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకు ఏమాత్రం కూడా పొందడం లేదు. ఈ విషయాలపైన కులంకుశంగా చర్చించుకుని ప్రతి ప్రాంతంలో కూడా మా నాయకర్ గారు, వెంకటలక్ష్మి గారు అందరూ కూడా పార్టీ తరఫున పర్యటించి మత్స్యకార సమస్యల పైన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఒక భరోసా ఇచ్చేటట్టు, మత్స్యకారులకి అండగా నిలబడేటట్టు, భవిష్యత్తులో వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు, రుణాలు, పౌష్టికాహారం అదే